వెల్కమ్ టు ఐనా టీవీ. సినిమా పాటల పల్లవులతో సినిమా టైటిల్ రావడం ఇప్పుడేమీ కొత్త కాదండి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఒక సినిమా పాట పల్లవిని టైటిల్ గా మార్చడం అన్నది కాస్త విచిత్రంగానే చెప్పుకోవాలి. మామూలుగా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో వచ్చే సినిమా పాటలలోని పల్లవులతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ నటించిన గుండె జారి గల్లెంతయ్యిందే. ఇక ఇప్పుడు పవర్ స్టార్ నటించే తదుపరి చిత్రానికి కింగ్ నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని దేవుడే దిగివచ్చిన సాంగ్ పల్లవినే సినిమా టైటిల్ గా పెడుతున్నట్టు వస్తున్న వార్తలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సంతోషం చిత్రంలోని ఆ పాటలోని పల్లవిని టైటిల్ గా తీసుకుంటున్నట్టు వినిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రానికి దేవుడే దిగివచ్చిన అన్న టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది సినిమా టైటిలా లేక వర్కింగ్ స్టిల్ టైటిలా అన్నది మాత్రం తెలియకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ చిత్రానికి మరొక స్టార్ హీరో నటించిన చిత్రంలోని పాట పల్లవిని టైటిల్లా మార్చడం అంటే ఈ వార్త ఆశ్చర్యమే కదా. అది కూడా మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే చిత్రానికి ఈ టైటిల్ ని ఖరారు చేయడం అంటే విశేషమే అని చెప్పుకోవాలి. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.